బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు నియోజకవర్గంలో మళ్లీ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే వెలుస్తున్నటువంటి పోస్టర్లు రాజగోపాల్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అజ్ఞాత వ్యక్తులు అంటిస్తున్నటువంటి పోస్టర్లు బీజేపీని ఆ పార్టీ అభ్యర్థికి బిగ్ డ్యామేజ్ చేస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా గత అర్ధరాత్రి పోస్టర్లు వెలిసాయి. మునుగోడు ప్రజలారా, మేము మోసపోయాం, మీరు మోసపోకండి అంటూ దుబ్బాక హుజీరాబాద్ ప్రజల పేరుతో చౌటుప్పల్లో పోస్టర్లు అంటించారు. ఇక చండూరు మున్సిపాలిటీలో అయితే వెరైటీ పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. షా ప్రొడక్షన్స్ సమర్పించు 18,000 కోట్ల రూపాయల దర్శకత్వం కోవర్తు రెడ్డి అనేసి మీ సత్యనారాయణ 70 mm అంటూ సినిమా పోస్టర్లు మాదిరిగా వ్యంగ్యంగా వెలిసినటువంటి పోస్టర్లు చండూరులో దర్శనమిచ్చాయి. కాగా ఈ పోస్టర్లు మొత్తం రద్దీగా ఉండేటువంటి టీ స్టాల్స్, బస్టాండ్, కిరాణా షాప్స్ వద్ద గోడలకు అజ్ఞాత వ్యక్తులు అంటించి వెళ్లారు. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా 3 రోజుల క్రితం చండూరులో, అంతకుముందు సంస్థాన్ నారాయణపురంలో కూడా ఇలాంటి పోస్టర్లు వెలిసాయి. వరుస ఘటనలు అటు రాజగోపాల్ రెడ్డిని, ఇటు బీజేపీ అధినాయకత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇదంతా టీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు కుట్రపూరితంగా చేస్తున్న పని అని చీఫ్ ట్రిక్స్ అనేసి బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.